నిన్నా చిన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచిన బాల్క సుమన్ కరోనా నియమ నిబంధనలకు విరుద్ధంగా నిన్న రైతు బంధు పథకం కింద ఏదో రైతు బంధు పట్టదని చెప్పేసి రైతులందర్నీ ట్రాక్టర్లపైన పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది। దీంట్లో మాజీ ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ ఇలు కరోనాకు కనీసం మాస్కులు కూడా లేని లేకుండా ఈ రోజు ఆ ర్యాలీ నిర్చడం జరిగింది। भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष बंडी संजय अन्ना गारु वाला सोंत आफीस एंपी आफीस मास्कुलु तोडिगी करोना को नियम निबंधनलु पाटिस्तू वाळ्ळु दीक्ष चेस्ते राष्ट्र व्याप्तंगा वाळ्ळनि अरेस्टुलु चेसि केसुलु बनायिंचि भारतीय जनता पार्टी राष्ट्रंलो जरुगुतुन्न अन्यायालपैन टीआरएस पार्टी चेस्तुन्न अन्यायालपैन अक्रमालपैन వాళ్ళు కనీసం ఎంఆర్ వాళ్ళకు కలెక్టర్లకు వినతి పత్రం ఇద్దాం అనుకున్నా కూడా కరోనా కట్టడని చెప్పేసి కరోనా నియమని బదలని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। కానీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏది చేసినా వాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నా పెరటాలు చేసుకున్నా బర్త్డేలు చేసుకున్నా ఆఖరికి బార్లకు అదే విధంగా మొన్న రెవెన్యూ వచ్చేది సమ్మక్క జాతరలు కూడా మొన్న ఆదివారం లక్ష మంది వచ్చినా కూడా ఏ కరోనా రాదు గానీ ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం ఏలాంటి సమావేశాలు సభలు నిర్వహించారు అనేది ఈ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది। బాల్క సుమన్ ఈ రోజు రైతు బంధు వడదని చెప్పేసి రైతు బంధు తోటి ఎవరు బాగుపడరు ఒక్కసారి బాల్క సుమను ఆలోచించుకోవాలి। ఈ నియోజకవర్గంలో 15000 ఎకరాల భూమి 4 సంవత్సరాల నుంచి రైతులు చిన్నకారు రైతులు నష్టపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని పరమశించిన దాఖలు లేవు వాళ్ళకి నష్టపరిహారించే దాఖలు లేవు కనీసం వాళ్ళ కోసం ఒక్క రోజు కూడా వాళ్ళ అయ్యగనయ్య దగ్గరికి పోయి పలకరించి చెప్పిన దాఖలు కూడా లేవు। అలాంటి బాల్క సుమన్ ఈ రోజు నిన్న కరోనా నియమ నిబంధనలకు విరుద్ధంగా నిన్న ర్యాలీ తీస్తే పోలీసు వారు సెక్యూరిటీ ఇచ్చారు తప్ప మరి ఈ రోజు కేసులు కూడా పెట్టలేదు। మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారిపైన సాక్ష్యాలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వారి పైన కేసులు పెట్టండి। సాధారణ ప్రజానీకం మర్చిపోయి ఒక రోజు మాస్క్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ రాస్తున్నది పోలీస్ వారు। మరి నిన్న ఎంత మందికి ఫైన్ రాసిండు? నిన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి రాసిండ్రా, ఎమ్మెల్సీకి రాసిండ్రా, లేక మాజీ ఎమ్మెల్యేకి రాసిండ్రా, ఎవరికి రాసిండు? డిపార్ట్మెంట్ ఈ రోజు బాల్కసుమన్ ప్రశ్నిస్తున్నా, నువ్వు రైతు బంధు వడ్డది, రైతు బంధు తోటి బతికిందవరు 100 ఎకరాలు ఉన్న భూస్వాములు నీ రైతు బంధు పథకం వాళ్ళు బతుకుతున్నారు, చిన్నకారు రైతు ఎవరైనా బాగుపడ్డారా? చిన్నకారు రైతు మీ మనమని నియోజకవర్గంలో ఇంతమంది నష్టం జరుగుతుంటే కూడా నీకు సోయి లేదు, ఒక్కరోజు కూడా నియోజకవర్గానికి వచ్చిన దాఖలు లేవు। ఆ రైతులు నీ అయ్యగానయ్య కట్టిన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే కదా ఇంత నష్టం జరుగుతుంది, మరి ఒక్కరోజు కూడా నీ కేసీఆర్ దగ్గరికి పోయి విషయం చెప్పినావా? ఈరోజు సంబరాలు జరుపుకున్నావు సిగ్గనిపితల బాల్క సుమన్, తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేల వ్యవసాయదారుల కోసం ఏ మాత్రం ఎలాంటి మాటడ అర్హత లేని మొట్టమొదటి వ్యక్తి నువ్వే, నీకు రైతుల కోసం ఎవరైనా బాగుపడ్డారా? చిన్నకారు రైతు మీ మనమని నియోజకవర్గంలో ఇంతమంది నష్టం జరుగుతుంటే కూడా నీకు సోయి లేదు, ఒక్కరోజు కూడా నియోజకవర్గానికి వచ్చిన దాఖలు లేవు। ఆ రైతులు నీ అయ్యగానయ్య కట్టిన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే కదా ఇంత నష్టం జరుగుతుంది, మరి ఒక్కరోజు కూడా నీ కేసీఆర్ దగ్గరికి పోయి విషయం చెప్పినావా? ఈరోజు సంబరాలు జరుపుకున్నారు సిగ్గనిపితల బాల్క సుమన్, తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేల వ్యవసాయదారుల కోసం ఏ మాత్రం ఎలాంటి మాట్లాడే అర్హత లేని మొట్టమొదటి వ్యక్తి నువ్వే, నీకు రైతుల కోసం మాట్లాడేది కానీ రైతుల కోసం ఏ కార్యక్రమం చేసే అర్హత కోల్పోయిన వ్యక్తివి బాల్క సుమన్ నువ్వే। 4 సంవత్సరాల నుంచి దాదాపుగా చెన్నూరు నియోజకవర్గం నుంచి బెల్లంపల్లి వరకు 30000 ఎకరాలు నష్టపోతుంటే నీ నియోజకవర్గంలో 15000 ఎకరాలు నష్టపోతే మేము 3 సంవత్సరాల నుంచి దాని మీద మీ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే అప్పుడు లేని సోయి ఇప్పుడు వచ్చిందా నీకు సోయి? ఇంతకాలం ప్రజలను మావ్యం చేద్దాం చూస్తున్నారు, ఇంతకాలం ప్రజలను మభ్యపెడదామని చూస్తున్నారు ఖబర్దారు బాల్క సుమన్, మేము కూడా రైతులందరినీ ముందుకు తీసుకొచ్చి నీ పైన యుద్ధాలకు మొదలెడుతున్నాం, ఏ ఒక్కరైనా దాన్ని ఆపితే అప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏమిటో భారతీయ జనతా పార్టీ తడకేటో చూపిస్తాం మేము। త్వరలోనే నీ ద్వారా నీ ప్రభుత్వం ద్వారా ఈ ఎక్కడైతే నష్టం జరిగిందో ఏ రైతులైనా నష్టపోయినో వాళ్ళందరితోటి భారీ ఎత్తున
सभा एर्पड़ी धर्ना कार्यक्रम अब प्रभुत्म वाल संगति एवरना अड्डा अरेस्टारा ये चुस्कालू इक मुझे नी निजर्ग रईत आत्महत्या पूर्ति बाध्यता नीदे गत जगह आत्महत्य नष्ट रैत इबो रोज ये रईत को अन्यायम जरूर पूर्ति बाध्यता नीदान बालक सोम हेच्चिस्ट इक वार पैन वेसल बनाई केसल करोना नियम निबंधन विरुद्ध वाले कार्यक्रम की वाल पैन फैन वेसी केसल भारतीय जनता पार्टी मैं प्रजा डिमांड।